నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. ఇసుక విధానం అవినీతిమయంగా మారిందని, జగన్ ప్రభుత్వమే హోల్సేల్ దోపిడీ చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు. రావులపాలెం మండలం రావులపాడు శివారు మల్లయ్యదొడ్డి జాతీయ రహదారి సమీపంలోని ఇసుక స్టోరేజీ వద్ద జగన్ ప్రభుత్వం ఇసుక దోపిడీ ఆపాలంటూ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఇసుక విధానం అవినీతిమయంగా మారిపోయింది. ఇసుకను అడ్డం పెట్టుకుని ప్రభుత్వమే హోల్సేల్ దోపిడీ విధానం కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుగా స్థానిక శాసనసభ్యుల వరకు ఏ రకంగా ఈ రాష్ట్రం అంతా ఒకే సంస్థ కట్టపెట్టి ఈ విధానాన్ని నడుపుతా ఉంది. దీని మీద మీ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేస్తూ అనుమతులు ఉన్నాయా? ఈ యొక్క స్టాక్ యార్డ్లన్నింటికి కూడా ఈనాడు లక్షలాది టన్నుల ఇసుక ఎక్కడికక్కడ మీరు కొండలుగా స్టాక్లో పెట్టారు, దానికి అనుమతులు ఉన్నాయా తెలియజేయాలి. లేని పక్షంలో ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ పేదవాళ్ళ ఇళ్ల స్థలాలకి కప్పెట్టడానికి కూడా ఇళ్ల స్థలాలు అందివ్వకుండా అనేక ఇళ్ల స్థలాలు ఉన్నాయి, వాటిని అయినా దీన్ని ఉపయోగించాలి, లేదా పేదల కోసం అందుబాటులో ఉచితంగా ఇసుకని అందివ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద మీ ప్రభుత్వ వైఖరి తేలకపోతే తెలుగుదేశం పార్టీ తరపున పోరాటం చేస్తాం. ఈ ఇసుక విధానం మీద ప్రజలకు అందుబాటులో ఇసుక ఉంచి ఉచిత ఇసుక అందించే వరకు ఈ ప్రభుత్వం విధానాన్ని ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. పేదల పక్షాన ఇసుకని అందుబాటులో ఉంచడం కోసం ఈనాడు ఒక ట్రాక్టర్ ఇసుక గోదావరి పక్కన ఉంది, 2500 రూపాయలకి టన్ను 625 రూపాయలు చొప్పున ఒక ట్రాక్టర్ ఇసుక 2500 రూపాయలకి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా ఒక లారీ ఇసుక ఒక 5 యూనిట్ల బండికి ఒక 20 టన్నులు అనుకుంటే 12500 రూపాయలకి ఇసుక ఖరీదే ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వేసుకుంటే ఎంత మేర ఈనాడు పేదవాడి మీద భారం పడింది. అంటే పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుకే కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. దీనిని ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తప్పకుండా ఉచితంగా ఇసుక అందించే విధానాన్ని తీసుకొస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎప్పటికైనా విధానాలు మార్చుకుని పేదలకు అందుబాటులో ఇసుక ఉంచాలని, దీని మీద మీ వైఖరి స్పష్టం చేసి చర్యలు తీసుకుని పేదవాడికి అందుబాటులో ఇసుక అందించాలని హెచ్చరిస్తూ ఉన్నాను.